గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో సింగర్ చిన్మయిపై ఫిర్యాదు నమోదైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి, యూత్ కెంట్ లీడ్ సభ్యుడు ఎం కుమార్ సాగర్ ఫిర్యాదు చేయడంతో సదర్ ఫిర్యాదు నమోదైంది. ఒక యూట్యూబ్ ఛానల్ వేదికగా జరిగిన ఇంటర్వ్యూలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మాటలకు కౌంటర్గా సింగర్ చిన్మయి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా పెట్టిన ఈ పోస్ట్లో భారతదేశాన్ని స్టూపిడ్ కంట్రీగా, భారతదేశంలో పుట్టడం నా కర్మ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సింగర్ చిన్మయి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన హెచ్సియు విద్యార్థి కుమార్ సాగర్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్నపూర్ణమ్మ వ్యాఖ్యల మీద అభ్యంతరం ఉంటే నేరుగా ఖండించవచ్చని, కానీ భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం సరైన పద్ధతి కాదని కుమార్ సాగర్ వాదన. పోలీసులు ఫిర్యాదు అందినట్టు ధృవీకరించారు. అర్ధరాత్రి స్వతంత్రం కానీ అవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు. ఎందుకు స్వతంత్రం కావాలి ఆడదానికి? నీ 12 తర్వాత ఏం పని? ఆఫీసుల్లో ఎక్కువే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోజింగ్ అలా ఉంది, కొనివాడు అనొద్దన్నా కూడా అనేలాగా వెళ్తున్నామే మనం. ఎప్పుడు ఎదటి వాళ్ళ తప్ప అనకూడదు, మంది కూడా కొంచెం ఉంటుంది. కరెక్ట్. మన హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యాక్టింగ్, సో ఇటువంటి యూనో ఐడియాస్ ఒపీనియన్స్ ఇస్తుంటే ఇట్ మేక్స్ మీ లిటిల్ హార్ట్ బ్రోకన్. అయ్యో, మనకి యూనో ఫేవరెట్ అనుకుంటున్నటువంటి ఆర్టిస్ట్ ఇలా మాట్లాడుతుంటే, యూనో వెన్ దే హ్యావ్ ప్రాబ్లమాటిక్ ఐడియాస్, యూనో దట్ డైకాటమీ టు వాట్ వీ డూ. సో బేస్డ్ ఆన్ హర్ రూల్స్, మెడికల్ ఎమర్జెన్సీస్ కనుక ఏదన్నా యాక్సిడెంట్స్ కానీ ట్రామా కేసెస్ కానీ జరిగితే, సో సన్రైజ్ టు సన్సెట్ మాత్రమే జరగాలి. నర్సెస్ ఉండకూడదు, లేడీ డాక్టర్స్ ఉండకూడదు. ఈవిడ గారు కానీ ఈవిడ తెలిసినటువంటి ఎవరికైనా, మన అందరికీ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే లేడీ డాక్టర్స్ అస్సలు ఉండకూడదమ్మా. సన్రైజ్ టు సన్సెట్ మాత్రమే ఎమర్జెన్సీస్ అన్నీ జరగాలి. ఆ తర్వాత ఈవినింగ్ 6 PM టు 6 AM ఓన్లీ మగాళ్ళు మాత్రమే ఉంటారు, ఈవెన్ విత్ లేడీ పేషెంట్స్. సో మనకి బయట ఏం పని? మనకి ఒంట్లో బాగాలేనప్పుడు కూడా మనము హాస్పిటల్లో ఉండకూడదు. 6 AM టు 6 PM మాత్రమే మనం ఉండాలి. ఓకే, ఇదే రూల్ ప్రకారం పిల్లలు కూడా అర్ధరాత్రి పూట పుట్టకూడదు. గైనకాలజీస్ ఉండరు కాబట్టి, ఉండకూడదు కాబట్టి, అకార్డింగ్ టు దీస్ రూల్స్ సన్రైజ్ టు సన్సెట్ మాత్రమే పిల్లలు పుట్టాలి. అప్పుడే నర్సెస్ కానీ గైనకాలజిస్ట్ కానీ లేడీ డాక్టర్స్ కానీ ఉండాలి. ఓకేనా? జోక్స్ అపార్ట్, సూర్యోదయం ముందు పొద్దున 3:34 లేచి పొలాలకు వెళ్ళి అక్కడే ద సో కాల్డ్ బాత్రూమ్ ఫెసిలిటీని యూజ్ చేసుకోగలము అని వెళ్తున్నటువంటి ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు. ఎందుకంటే ఇండియా స్టిల్ అ ప్లేస్ వేర్ వీ డోంట్ హ్యావ్ బాత్రూమ్స్ ఇన్ ఆర్ విలేజెస్ ఇన్ సో మెనీ ప్లేసెస్. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో కూడా ఆడవాళ్ళు ఎప్పుడొస్తారు, వాళ్ళని ఎలా మనము యూనో అసాల్ట్ చేయాలి అన్నటువంటి యూనో మైండ్ సెట్స్ ఉన్న సొసైటీ ఇది. అప్పుడు ఈ రేప్ కల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి స్పీచ్లు ఇస్తుంటే, బేసిక్లీ అమ్మాయిలు ఇలా డ్రెస్ చేసుకోవటం వల్ల, జుట్టు ఇలా ఉంచుకోవటం వల్ల బొట్టు పెట్టుకోలేదు కాబట్టి, బికాస్ ఇవన్నీ నేను వేసుకోలేదు కాబట్టి నేను చెప్తున్నా, నో బొట్టు, జుట్టు ఓపెన్ అండ్ షార్ట్ క్లోత్స్ వేసుకుంటున్నారు కాబట్టి ఆల్ ఆఫ్ దిస్ సెక్షువల్ అసాల్ట్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ విమెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ విమెన్ అన్నది ఇస్ కాల్డ్ రేప్ కల్చర్. అయినా నిజంగా ఎటువంటి దుష్కర్మ ఉంటే ఇటువంటి భారతదేశంలో అమ్మాయిలుగా పుట్టడం ఎంత పెద్ద ఒక బ్యాడ్ కర్మ అన్నది ఇప్పుడే యూనో ఐఎమ్ థింకింగ్. వై షుడ్ వి బీ బోర్న్ యాజ్ విమెన్ ఇన్ దిస్ స్టూపిడ్ కంట్రీ వేర్ వీఆర్ గెటింగ్ అడ్వైసెస్ ఫ్రమ్ పీపుల్? అమ్మాయిలకి బయట ఏం పని? అమ్మాయిల్ని ఎందుకు చదివించాలి? అమ్మాయిలకి ఎందుకు డౌరీ ఇవ్వకూడదు? ఇటువంటి కాన్సెప్ట్స్ని ఆర్గ్యూ చేస్తున్నటువంటి, డిఫెండ్ చేస్తున్నటువంటి సొసైటీలో 2024 ఉన్నాము. మన కర్మ కాలిందిరో.